रमेश का जो रमेश अध्यक्ष इरवै नालुगु गंटलु मनल्नि कंटिकि कापलागा चूसुकुन्न व्यक्ति बाबुराव गारु कूर्चोंडि अध्यक्ष मन मनुगड कोसं अहर्निशलु कूडा क्षमिंचे व्यवस्थ अध्यक्ष पोलीस व्यवस्थ मार्षल्स ఈ రోజు నిజంగా ఆ వీడియోలు చూస్తూ ఉంటే ఒక మానసిక రోగులు ఏ విధంగా ప్రవర్తిస్తారు అసలు ఏం జరిగిపోతా ఉందని చెప్పేసి మానసిక రోగులు లాగా అధ్యక్ష నీకు మెంటల్ కూర్చో అసలు నీకు మెంటల్ నీకు మెంటల్ 40 సంవత్సరాల పాటు అనుభవం ఉంది అధ్యక్ష 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది అధ్యక్ష 70 సంవత్సరాల వయసు ఉంది అధ్యక్ష ఎవరైనా మాలాంటి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పేసి చెప్పవలసిన పరిస్థితిలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఆ మార్షల్స్ ని బాస్టర్డ్ అని చెప్పేసి నెట్టే విధంగా గుద్దే విధంగా వాళ్ళ తనయుడు లోకేష్ బాబు మార్షల్స్ ని దుర్భాషలాడుతూ గొంతు పట్టుకోవడం అధ్యక్ష వాళ్ళేమన్నా టెర్రరిస్టులు అధ్యక్ష లేకపోతే ఎక్కడైనా పాకిస్తాన్ లో ఏమైనా పుట్టి ఇక్కడికి ఏమైనా వచ్చారు అధ్యక్ష ఎవరు పాకిస్తాన్ అధ్యక్ష అంటే మన అన్నదమ్ములు అధ్యక్షులు మన అన్నదమ్ములు మన భారతీయులు మన వాళ్ళు అధ్యక్ష మన వాళ్ళని మన మన ఉద్యోగ మన భద్రత కోసం కాపాడే వ్యక్తుల్ని ఈ రోజున మీ చుట్టూ ఎవరుంటారండి మీ చుట్టూ ఎవరుంటారు బ్లాక్ కమాండర్స్ ఉంటారు ఎవరు మీ భద్రత కోసం వాళ్ళు లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్ళగలరా వెళ్ళలేరు కానీ ఈ రోజున అటువంటి మార్షల్స్ ని మీరు గొంతు పట్టుకొని పీక పిసికే విధంగా మీరు ప్రవర్తిస్తే మీ అబ్బాయికి మీరు సమాధానం చెప్పుకోవద్దండి వారించొద్దండి మందలించొద్దండి అంటే ఒక తండ్రిగా మీరు అంటే మీ కొడుకుని ప్రోత్సహిస్తారండి అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉండండి అధ్యక్ష ఈరోజు మీరు మనం చూపించిన వాళ్ళు ప్రవర్తించిన ఆ వీడియోలు చూస్తావు అధ్యక్ష రాష్ట్ర ప్రజలంతా కూడా అధ్యక్ష రాష్ట్ర ప్రజలు అసలు ఇటువంటి వ్యక్తిన 14 సంవత్సరాల పాటు మనం ముఖ్యమంత్రిగా ఇటువంటి వ్యక్తిని చేశామని చెప్పేసి ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి అధ్యక్ష దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను వాళ్ళు మన అన్నదమ్ములు వాళ్ళు మన కుటుంబ సభ్యులు వాళ్ళు మన భారతీయులు మన మార్షల్ వ్యవస్థ అంటే పోలీస్ అధికారుల్ని దుర్భాషలాడి గొంతు పట్టుకొని బాస్టర్స్ అని చెప్పేసి సంబోధించి ఇటువంటి ప్రతిపక్ష నేత మీద తప్పనిసరిగా మీరు చూశారు స్వయంగా చూశారు రాష్ట్ర ప్రజలు యావత్ మంది 5 కోట్ల మంది తెలుగు ప్రజలు చూశారు మీరు అన్నారు కదా బాస్టర్స్ అన్నారు మీ అంత చూస్తానన్నారు గొంతు పట్టుకొని పిసికారు కొట్టారు గుద్దారు ఇంతకన్నా ఏం కావాలి అధ్యక్ష తప్పనిసరిగా అధ్యక్ష ఈ వేదిక ద్వారా మీరు తగు న్యాయం చేయాల్సిందే తప్పనిసరిగా ఈ నిండు సభలో నారా చంద్రబాబు నాయుడు గారు మార్షల్స్ మీద ప్రవర్తించిన విధానానికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పవలసి అధ్యక్ష నిన్న చూశాం మొన్న చూశాం అధ్యక్ష మీరు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను మీ ఆయన విజ్ఞత ఉంటే కదా విజ్ఞత ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష విజ్ఞత లేని వాళ్ళకి విజ్ఞత ఎక్కడి నుంచి మీరు మీ విజ్ఞత ఇట్లా వదిలేయడం కరెక్ట్ కాదక్క నూటికి 100 పాటు దీని మీద మీరు చర్య తీసుకోవాల్సిందే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిండు సభలో క్షమాపణ చెప్పవలసిందే దీన్ని మీరు మా డిమాండ్ని మీరు అంగీకరించవలసిందే మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష